అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు వీడియో రిలీజ్ చేసే సంగతి ఇప్పుడే చూసాం. అతను అయ్యన్నపాత్రుడు ఎలా తయారయ్యాడంటే ఒక శాడిస్ట్గా తయారయ్యాడు అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడు ఒక తొగ్లగా తయారయ్యాడు అయ్యన్నపాత్రుడు. ఎందుకంటే మరి అధికారం పోయేసరికి మరి శాడిస్ట్గా తయారైపోయాడు అయ్యన్నపాత్రుడు. పదవి పోయేసరికి ఒక తుగ్లకల తయారయ్యాడు అయ్యన్నపాత్రుడు అని చెప్పి మరి సందర్భం తెలియపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మరో 30 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, దానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఒక ఆందోళనలో అయ్యన్నపాత్రుడు ఒక తుగ్లకల ఒక శాడిస్ట్లో మాట్లాడుతున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా మరి వారి సతీమణైన మరి పద్మావతి గారిని ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తే ఆయన చెప్పేది ఏంటంటే ఒకసారి అమ్మా పద్మావతి గారు ఒక్కసారి మీ ఆయన అయ్యన్నపాత్రుడికి మరి హావభావాలు చూడండి, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. అయ్యన్నపాత్రుడిలో ఏదో తేడా ఉందని చెప్పి మాకు అందరికి కూడా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే శాడిజం ఇప్పటికే పెరిగిపోయింది, నాకు తెలిసి భారీగా మీకు తెలిసే ఉంటుంది. అందుకనే ఒకసారి పద్మావతి గారిని సందర్భంగా కోరేది ఏంటంటే మీ ఆయన అయ్యన్నపాత్రుడిని మరి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో కానీ లేదా హైదరాబాద్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో కానీ బెంగళూరులో కానీ మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి మరి మీ ద్వారా మరి పద్మావతి గారిని కోరడం జరుగుతుంది. అయితే ఈరోజు మరి అయ్యన్నపాత్రుడు తుగ్లక అయ్యన్నపాత్రుడు శాడిస్ అయ్యన్నపాత్రుడు ఒక మాట్లాడతాడు. ఏమంటాడంటే మెడికల్ కాలేజీ 16 పెట్టావు, ఎక్కడన్నా ఒక పునాదన తీసావని చెప్పి అడుగుతున్నాడు. ఒక్కసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాను, అయ్యన్నపాత్రుడికి అసలు మతి ఉందా అని అడుగుతున్నాను, అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పక్కనే పాడేరు, మనకి 40 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉంది. మరి పాడేరు ఒకసారి మరి అక్కడికి వెళ్ళి చూడు, మరి ఏ విధంగా ఇప్పటికే పిల్లలు లేచేయో మెడికల్ కాలేజీ ఒక్కసారి తెలుసుకో. ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మరి తప్పుడుగా ప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వంపై బురజలన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి తొగ్లకలా మాట్లాడుతున్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు అయ్యన్నపాత్రుడు మరి చంద్రబాబు నాయుడు టైంలో ఉన్న హౌసింగ్ బిల్స్ ఇంకా ఇవ్వలేదని చెప్పి అంటాడు అయ్యన్నపాత్రుడు. ఒక్కసారి అయ్యన్నపాత్రుడు ఈ విధంగా చెప్తున్నాను, అప్పుడు మీరు అధికారంలో ఉండి మీరు ఇల్లు ఇచ్చినా ఇల్లు ఎందుకు పేమెంట్లు ఇవ్వలేదని అడుగుతున్నాను, మీరు శంఖ నాకుతున్నారా మీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ఇళ్లకు కూడా పేమెంట్లను ఈ మధ్యనే మరి 200,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇచ్చిన సంగతి అయ్యన్నపాత్రుడు శాడిస్ట్ అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ అందరికి కూడా మరి ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే అయ్యన్నపాత్రుడు ఒకటి తెలుసుకోవాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో తొగ్గులక ప్రకటనలు చేసి ప్రజలను పిచ్చోళ్ళని చేసిన ఘనత మీ చంద్రబాబు నాయుడిది, నీదన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్య రమణ గారు ప్రతి జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశిస్తే మరి ఎందుకు తొగ్గులకల ఎందుకు శాడిస్ట్ల అయ్యన్నపాత్రుడు భుజాలు తడుపుకుంటున్నాడో చెప్పాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైద్యనాథ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజల్లోకి సానుకూలంగా వెళ్ళకూడదన్న ఒక ఉద్దేశంతో మరి పూర్తి సమాచారం తెలియకుండానే మరి తమ అనుకూల ప్రచార సాధనాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఈ తుగ్లక అయ్యన్నపాత్రుడికి శాడిస్ట్ అయ్యన్నపాత్రుడికి అలవాటైపోయిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు ఈ తుగ్లక అయ్యన్నపాత్రుడు ఈ శాడిస్ట్ అయ్యన్నపాత్రుడు ఇంకోటి ఏంటంటే ఆనాడు విశాఖపట్నం మహానాడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఉత్తరాంధ్ర సుదర సమితి ప్రాజెక్టు నిర్మిస్తామని అని మీరు అధికారంలో ఉండి చేసిన ప్రకటన ఏమని చెప్పి అడుగుతున్నాను ఈ తుగ్లక అయ్యన్నపాత్రుడిని ఈ శాడిస్ట్ అయ్యన్నపాత్రుడిని. ఆ రోజు ప్రకటన చేసి మరి రేపే మేము మొదలు పెడేస్తున్నాం ప్రారంభించేస్తున్నాం ఈ పనులని చెప్పి మరి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు కూడా ఫ్లెక్సీలు పెట్టుకొని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ఈ తుగ్లక అయ్యన్నపాత్రుడు ఈ శాడిస్ట్ అయ్యన్నపాత్రుడిని అడుగుతున్న మరి మీరు కట్టిన ఆ ప్రాజెక్టులు ఎక్కడున్నాయో ఈ సుజల సమితి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చెప్పాలని చెప్పి మీ ద్వారా మరి అడుగుతుందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. మరి అయితే ఈ తుగ్లక నిర్ణయాలు కానీ ఈ శాడిజం నిర్ణయాలు తీసుకునే మీరా మా నాయకులను విమర్శించని చెప్పి సందర్భంగా మీ ద్వారా అయ్యన్నపాత్రుడిని అడుగుతుందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. ఇంకోటి అంటాడు ఆ రోజు మీరు అధికారులు ఉన్నప్పుడు ఏమన్నారు అమరావతిని మరో సింగపూర్ చేస్తాం మరో జపాన్ చేస్తామని చెప్పి తుగ్లక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు గ్రాఫిక్ చూపించిన తొగ్గులకులు శాడిస్టులు మీ చంద్రబాబు నాయుడు నువ్వు అన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి అధికారం పోయేసరికి పదవి పోయేసరికి మతి లేని మాటలు,
మతిభ్రమించి మాటలు మాట్లాడుతున్న ఈ తుగ్గులక్ అయిన పాత్రకి, శాడిస్ట్ అయిన పాత్రకి ఒకటే చెప్తున్నాం, మరో 30 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్న సంగతి అయిన పాత్ర తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే చివరిగా ఈ తుగ్లక్ అయిన పాత్రకి కానీ ఈ శాడిస్ట్ అయిన పాత్రకి వారి యొక్క సతీమణికి మరి పద్మావతి గారిని ఒకటే కోరుతున్నాను, అమ్మ ఒక్కసారి మీ ఆయనలో ఏదో తేడా ఉంది, దానిలో ఏమాత్రం అనుమానం లేదు, తుగ్లకలా ప్రవర్తిస్తున్నాడు, శాడిస్ట్లా మాట్లాడుతున్నాడు, భారీగా మీకు కూడా బాగా తెలిసి ఉండాలి. అందుకనే వెంటనే మీ పిచ్చో అయిన పాత్రని వైజాగ్ పిచ్చాసుపత్రిలో కానీ, అలాగే ఎర్రగడ్డ హైదరాబాద్లో ఉన్న పిచ్చాసుపత్రిలో కానీ, లేకపోతే బెంగళూరులో కానీ మరి జాయిన్ చేసి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి మీ ద్వారా మరి అయ్యన్న పాత్రుడు, శాడిస్ట్ అయిన పాత్రుడు, తొగ్గులకు అయిన పాత్రుడు సతీమ గారైన మరి పద్మావతి గారిని మీ ద్వారా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. నమస్కారం.